వాణ్ణి నేను ఫాలో చేస్తున్న విషయం వానికి తెలిసిపోయినట్టుంది. ఎస్కేప్ అయిపోయాడమ్మా. అబ్బా, ఏం జరుగుతుందో, అసలు ఎవరు ఎలాంటి ప్లాన్లలో ఉన్నారో తెలిసి చావట్లేదే. నిజంగానే ఏదైనా క్లూ దొరికి మీనాక్షి ఆల్రెడీ కంటైనర్ని తీసుకెళ్ళిపోయిందా ఏంటి? నువ్వు ఈసారి కూడా నా వైపే ఉన్నావని నిరూపించావు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హే పిల్లలు, మీకు ఇలా చిన్న చిన్న మ్యాజిక్లు కాకుండా మీకు ఒక పెద్ద అద్భుతం చేసి చూపించబోతుంది. ఆ అద్భుతం ఏమిటంటే, నాది మ్యాజిక్తో కళ్ళు లేని వాళ్ళకి కూడా కళ్ళు తెప్పించబోతుంది. ఊరుకోండి అంకుల్, మ్యాజిక్లో ఎక్కడన్నా కళ్ళొస్తాయా? నీది చేస్తే రాదు, నాది చేస్తే వస్తుంది. మీకు నమ్మకం లేకపోతే అక్కడ కళ్ళు లేని ఆద్మీ ఒకటి ఉంది, మీరు జాకే వెళ్ళి తీసుకురండి, మాది మనకి కళ్ళు తెప్పిస్తాయి. ఇంకా చూస్తారండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, జావ్ 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 జావ్. ఎవరు చెప్పారు? వద్దు, చిన్న పోరే గని గిలితే క్యావ్ 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 అని ఎడవడం ఎంత నిజమో, ఈ మాణిక్ మహాజన్ మ్యాజిక్ తో కళ్ళు వస్తాయనేది కూడా అంతే నిజం. కావాలంటే పందెం కొడికి పందెం వేస్తాను. బస్తీమే సవాల్. మావయ్యా వాడు వచ్చాడమ్మా, దొరికాడు వాడు. వాడు ఈ టైంలో ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా ఆ స్టాక్కి సంబంధించిన విషయం మీదే అయి ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వాడు ప్రతిసారి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండడాన్ని బట్టి చూస్తుంటే ఈ బృందావనానికి స్టాక్కి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. అవునమ్మా, కరెక్టే. చిన్న మావయ్య, మీరు వాడిని కొడతారో తిడతారో నాకు తెలియదు, అవసరమైతే టార్చర్ పెట్టైనా సరే వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నిజం చెప్పించాలి. ప్రస్తుతం అది మనకి చాలా అవసరం చిన్న మావయ్య. అమ్మా, దానికోసం ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది, 10 నిమిషాల్లో వాడి చేత నిజం కక్కిస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. రే రే వదలండి, రే అబ్రా కదాబ్రా అబదబ జబ్బా, బందర్ లడ్డు పావుల తక్కువ రెండు, తొక్కు లడ్డు తక్కట బట్టి తొక్కు. ఆజా బిడ్డ ఆజా. అరే దేకో బిడ్డ, నీకు కళ్ళు రావాలి అంటే ముందు నీవు కొన్ని నిజాలు చెప్పాలి. ఈ బృందావనంలోకి నువ్వు వెతుక్కుంటూ వచ్చింది హై, ఎక్కడెక్కడో దొంగ చూపులు చూస్తుంది హై, కైకోలా చూస్తుంది హై. బోలో బోలో బేటా. చెప్పు లేదు షూ లేదు, ఆపవయ్య స్వామి, నాకు కళ్ళే కనపడవు, మరి దొంగ చూపులు ఎలా చూస్తాను? అక్కడే మర్మం ఉంది హై. నీకు కళ్ళు కనబడకపోయినా సరే నువ్వు ఇక్కడికి వచ్చింది అంటే ఏదో పని ఉందని అర్థమవుతుంది హై. బోలో బోలో, ఏమియా పని? వీడవట్రా నాయన, అచ్చం జ్యోతిష్యులా చెప్తున్నాడు. నాది చేయి తిరిగిన మెజిషియన్ కాదు, కాలు తిరిగిన జ్యోతిష్యుడు ఉంది. చెప్పు బేటా, నీది ఏ పని మీద వచ్చింది హై? పని లేదు గిని లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నన్ను వెళ్ళనివ్వయ్యా. అర్జెంట్ పని ఏదో బోలో బేటా, నీకు కళ్ళు రావాలి అంటే ముందు నువ్వు నిజం చెప్పాలి. అబ్బా, నేను క్యాజువల్ గానే వచ్చాను స్వామి, నన్ను వెళ్ళనివ్వు. ఎదిగో పిల్లలు, అబద్ధాలు చెప్తే ఏమీ అవుతుంది? దేవుడికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే ఏం జరుగుతుంది? కళ్ళు పోతాయి. ఆల్రెడీ నాకు కళ్ళు పోయే ఉన్నాయి. పూర్తిగా రాకుండా పోతాయి బిడ్డ, మర్యాదగా నిజం చెప్పు. అబ్బా, నేను చెప్పేది నిజం స్వామి. మహాదృష్టులం, మాతోనే అబద్ధాలా? అమీర్ ఖాన్, ఆ
నీ కొలు చూడకు బాలా, నా కళ్ళల్లోకి దేఖో. నీ కొలు చూడకు నా కళ్ళల్లోకి దేఖో. నీ అబ్బ కళ్ళు మడుతుంటే ఎలా చూడను? చూడాలి బాలా, మేరే కళ్ళల్లోకి చూడాలి, అప్పుడే నీకు కళ్ళు వస్తాయి. సాయి ఫలీ ఖాన్, సల్మాన్ ఖాన్, చెప్పు నిజం చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇట్స్ ఫైనల్ వార్నింగ్ టు యూ, నీకుంది జస్ట్ 1 అవర్. ఈ లోపు కనుక నువ్వు ప్రొడక్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయకపోతే నెక్స్ట్ మినిట్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. చూడు మీనాక్షి, పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. మీ అలికా డిజైన్ ని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. అది కాదు సార్. సార్ సార్ నా కుటుంబాన్ని కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మామయ్య గారు నాకు అప్పగించిన బాధ్యతల్ని నెరవేర్చాల్సిన ధర్మం నా మీద ఉంది. కనీసం ఇప్పుడైనా నాకేదో ఒక రూపంలో దారి చూపించు దేవుడా. వచ్చిందంటే మెసేజ్ తాతయ్య. ఐడియా ఇస్తావు అనుకుంటే హాస్పిటల్కి తీసుకొచ్చావేంటి? నువ్వు రామనవడా, నేను చెప్తాను కదా. తాతయ్య నువ్వు హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అబ్బా నీ చెప్తాను అనగా నువ్వు రా. అది కాదు తాతయ్య, నేను చెప్పేది రా. డెడ్లైన్. నువ్వేదైతే చెప్పావో అతను కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అదే కలవరిస్తున్నాడు చూడు. స్టాక్ కిరణ్, 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 లే కిరణ్, మాట్లాడు కిరణ్, కిరణ్. ఏమైంది తనకి? మీకెక్కడ కలిశాడు? నిన్న రాత్రి బయటికి వెళ్ళొస్తుంటే నడుచుకుంటూ వచ్చి రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఇదే విషయాన్ని కలవరిస్తున్నాడు. సరే, కోలుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని కనుక్కుని ఇంటికి పంపించేద్దాం అనుకున్నాను. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? బాలేవాడి మనవడా, అతను నీకు తెలుసా నాకెలా తెలుసు? ఇద్దరూ ఒకే విషయం గురించి మాట్లాడుతున్నారని తెలిసాక కదా నాకు డౌట్ వచ్చింది. రే కిరణ్, లేవరా ప్లీజ్ రా. రే రే మాట్లాడరా, లేవరా కిరణ్, కిరణ్ ప్లీజ్ రా, మాట్లాడరా, మాట్లాడరా కిరణ్, కిరణ్, లే కిరణ్, లే కిరణ్, మాట్లాడు కిరణ్, రే లేరా, రే కిరణ్. లేరా మాట్లాడరా, రే కిరణ్, లేరా కిరణ్, రే కిరణ్, కిరణ్, కిరణ్ మాట్లాడరా. పేషెంట్ డిస్టర్బ్ చేయకూడదు ప్లీజ్. డాక్టర్ ప్లీజ్ సార్, డాక్టర్ డిస్టర్బ్ చేయకూడదు ప్లీజ్ సార్. ఎంతసేపటికి స్పృహలోకి వస్తాడు? కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. లేదు డాక్టర్, గంటలో గంటలో అతను స్పృహలోకి రావాలి సార్. నిన్నటి నుంచి అదే కండిషన్లో ఉన్నాడు సార్. అలాంటిది గంటలో ఎలా కోలుకుంటాడు సార్? అవన్నీ నాకు తెలియదు డాక్టర్, ఏదో ఒకటి చేయండి. అతను మాట్లాడడం చాలా అవసరం డాక్టర్. కొన్ని జీవితాలు ఆధారపడున్నాయి అతని మీద. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే ఓకే, ట్రై చేస్తాను, బట్ రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి. ఓకే, ఇప్పుడే వాడు స్పృహలోకి రావాలి, తీసుకెళ్ళండి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఇలా వాడు స్పృహలోకి కిరణ్, అతను డిస్టర్బ్ చేయకు. ఓకే ప్లీజ్ చూడండి. ఏం కాదు నువ్వు డాక్టర్, నువ్వు పదా, నువ్వు పదవయ్యా.
కంటైనర్ డ్రైవర్ ఎక్కడా? ఏం కావాలండి? ఈ కంటైనర్ ని పికప్ చేసుకోవాల్సింది నేనే. ఇందులో అలిక డిజైన్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఉంది. మీనాక్షి అంటే మీరేనా? అవును నేనే. మేడం మీకు గుర్తుందా, ఇందాక రోడ్డు మీద కలిసి మిమ్మల్ని అడ్రస్ అడిగాను, దీని డ్రైవర్ నేనే మేడం. అవును అన్నా, దీనికి సంబంధించిన పాస్వర్డ్ ని కిరణ్ నీకు ఏమైనా చెప్పాడా? లేదు మేడం. సరే సరే, నేను ఆఫీస్కి వెళ్ళి పాస్వర్డ్ తీసుకొస్తాను. ఈ లోగా కంటైనర్ ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? అలాగే మేడం. అన్నా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కంటైనర్ ఎక్కడో లేదు, ఇక్కడే పక్కనే ఉంది. అవునా? ఇంత మంచి విషయం చెప్పావమ్మా. కంటైనర్ పాస్వర్డ్ ఆఫీస్ లో ఉంది చిన్నమావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ లోగవాడు ఒక్క అడుగు కూడా కదలడానికి వీల్లేదు, చూసుకోండి. ఒక్క అడుగు వేసిన చంపేస్తానమ్మా, వీని టెన్షన్ పెట్టకుండా వెళ్ళమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. నీది కళ్ళు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వస్తుంది, పూర్తిగా రాకుండా ఇక్కడికి పోతుంది. నాకు కళ్ళొద్దు, ఏమొద్దు, వెళ్ళ. అలా అంటే కుదరదు బేట. ఆబ్రా కదాబ్రా, ఇద్దరావు ఇద్దరు బయట. సార్ సార్, నేనే సార్ డ్రైవర్ని. సార్ మీరా? నమస్తే సార్. ఈ కంటైనర్ అలిక డిజైన్స్దేనా? కాదు సార్, కాదు సార్. ఏయ్, అబద్ధం చెప్పావంటే పగిలిపోద్ది, మర్యాదగా నిజం చెప్పు సార్. అంటే అది ప్లీజ్ సార్, మీనాక్షి గారు చెప్పండి, ఈ కంటైనర్ ఇంకెవరికి ఇవ్వద్దని చెప్పారు సార్. కంటలో ప్రోడక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయకపోతే అల్లిక డిజైన్స్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుందని తెలుసు. కంటైనర్ ఇక్కడ ఉందని కూడా తెలుసు. అయినా సరే కంటైనర్ని ఎవరికి ఇవ్వద్దని ఇలా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా కంపెనీ పరువు తీయాలనే ప్లాన్లోనే ఉన్నట్టుంది. సార్ తప్పుకో సార్ 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 ప్లీజ్ సార్, మేడం చెప్పారు సార్ తీసుకెళ్ళడానికి వీలలేదు సార్. ఎవరా మేడం? సార్ సార్ సార్, మేడం గురించి ఎత్తా అంటే చంపేస్తాం.
తీసుకెళ్తున్నారు? కొంపదీసి బలరాం గారు ఏమైనా తప్పించుకున్నాడా? ఇద్దరు లాగా పోతే ఉదర కదే ఇద్దరు లాగా. సారీ గురూజీ. అబ్బా మామయ్య ఇంటి ఫోన్ తీయట్లేదు. అబ్బా చిన్న మామయ్యకి ఏమైంది? ఫోన్ తీయట్లేదేంటి? సార్ నేను కృష్ణే. చెప్పు క్రిష్. సార్ నేను స్టాక్ తీసుకొస్తున్నాను. వాట్? స్టాక్ తీసుకొస్తున్నావా? అవును సార్. గుడ్ గుడ్, వెరీ గుడ్. నేను అది అదేంటి అక్కడ కుక్కడ్బరిలో ఎన్ఆర్ఐ స్కూల్లో చిల్డ్రన్స్ డే ఫంక్షన్లో గెస్ట్గా వెళ్తున్నాను. అక్కడికి తీసుకొచ్చేసేయండి. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను సార్. ఓకే ఓకే. కంటైనర్ ఏది? కంటైనర్ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? తీసుకెళ్ళిపోయారు సార్. కంటైనర్ ఏదిరా, ఎవరు తీసుకెళ్లారు? కిరణ్ గారు, అతనితో పాటు ఇంకొక ఆయన వచ్చారు సార్. కిరణ్ గాడా? కిరణ్ రావడం ఏంటి? వాడెలా వచ్చాడు? వాడు ఎలా బతికాడు? చంపేస్తాను కదా వాణ్ణి. రే, వాడితో పాటు ఇంకెవరైనా వచ్చారా? ఇంకొక అతను వచ్చాడు సార్. కృషా? ఏమో తెలియదు సార్, అతనేమో. ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. కిరణ్ వాడు కాకపోతే ఇంకెవరు కాపాడతారు? మీనాక్షి, మీనాక్షి అనే అమ్మాయి వచ్చిందా? మీనాక్షి మేడం వచ్చారు సార్. యాక్చువల్గా కంటైనర్ నా మేడమే తీసుకెళ్తానన్నారు. ఈ లోపల వీళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇద్దరు కలిసి కంటైనర్ని తీసుకెళ్లారు, ఇద్దరు కలిసి కాపాడారు. ఆ కిరణ్ గారు వాళ్ళతోనే ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, స్టాక్ తీసుకొచ్చాను, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, సారీ ఫర్ ద డిలే.